డాక్టర్ అవ్వాలనే చిన్ననాటి డ్రీమ్ కోసం, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎన్నో కష్టాలు పడి, ఎంతో ప్రయాసపడి, అనుకున్నది సాధించడం కోసం అన్నీ ప్రక్కన పెట్టి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు డాక్టర్ కెజియా గారు. చిన్న వయసులో ఎండీగా కంప్లీట్ చేసి తన కళలను నెరవేర్చుకుని చాలామంది గర్ల్స్కి, డాక్టర్ అవ్వాలనుకున్న వారి అందరికీ ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కేజీఆర్ మేడం గారు. మేడం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కేజీఆర్ గారు, మీరు డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నారా, లేకపోతే పెద్ద అయిన తర్వాత అనుకున్నారా? అసలు మీరు డాక్టర్ అవ్వడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు అన్న విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియచేయాలని మేము కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా అండి, నేను చిన్నప్పుడే డాక్టర్ అవ్వాలని అనుకున్నానండి. మా మదర్ వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇన్స్పెక్టర్. అమ్మ వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టర్, పిహెచ్సిలో చేసేవారు. సో అలాగా మా మదర్ కి చాలా ఇష్టం ఉండేది అనమాట డాక్టర్ అవ్వాలి. తాతయ్య గారు మెడికల్ డిపార్ట్మెంట్. సో ఆ పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్స్ ని, డాక్టర్స్ ని చూసి మా మదర్, యాక్చువల్గా అది మా మదర్ డ్రీమ్ అనమాట డాక్టర్ అవ్వాలి. మీ తాతయ్య గారు దేవూరు అండి? అసలు ఎక్కడ అది అండి? ఓకే, అమలాపురం ఏరియా, రాజోలు. ఓకే ఓకే. లక్కవరం అని చిన్న విలేజ్, దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేసేవారు. సో మదర్ కట్లాగా ఇష్టం ఉండేది, కానీ అంటే ఆ కాలంలో ఇంకా ఆడపిల్లని ఇంకా దూరం చదివించడం అట్లా లేక ఇంకా మదర్ కి మ్యారేజ్ చేసి చేశారు. సో మదర్ చెప్పేవారు అనమాట నా చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు ఒక ఫోటోలో స్టెతస్కోప్ వేసుకుని మా మదర్ ఒక ఫోటో ఉంటే అమ్మ ఎక్కడిది ఇది అని అడిగితే, ఎలాగా అడిగితే ఆ ఫోటో చూస్తే అప్పుడు స్టోరీ చెప్పారు. యాక్చువల్ గా నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, ఇది ఆ పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ స్టెతస్కోప్, నేను వేసుకోవాలని ఆశపడితే నాకు ఇచ్చారు. కానీ అది నేను చదువుకుని సంపాదించుకోవాలనుకున్నాను, కానీ ఇది కొన్ని కాన్స్టరెంట్స్ వల్ల నేను అవ్వలేకపోయాను. అంటే నాకు అప్పుడే చిన్నప్పుడే నాకు ఆ సీడ్ పడింది అనమాట. ఒక నేను 7th class 6th class లో ఉన్నప్పుడే నేను డాక్టర్ అవ్వాలి అనేసి. అంటే మీ మమ్మీ మీ తాతయ్య గారు మీకు ఫస్ట్ ఇన్స్పిరేషన్? బా చైల్డ్హుడ్ లో అట్లాగా ఫ్యామిలీ నుంచి. స్కూలింగ్ లో ఉన్నప్పుడు అట్లా బస్సులో, అంటే నేను కాకినాడ అండి, రంగరాయ మెడికల్ కాలేజ్ ఎప్పుడో చూసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఎస్పెషల్లీ చూసి ఎప్పటికైనా కాలేజ్లో చదవాలి, నేను సీట్ తెచ్చుకోవాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి నాకు చాలా ఉండేదన్నమాట ఇన్స్పిరేషన్ అట్లా. సో ఆ విధంగా మీ తాతయ్య గారి నుంచి మీ మమ్మీకి ఒక ఇన్స్పిరేషన్, మీ మమ్మీ నుంచి సాధించాలి ఆ డ్రీమ్, మమ్మీ డ్రీమ్ నేను ఇది చేయాలి, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మై డ్రీమ్ యాజ్ వెల్. ఓకే, బాగుందండి, చాలా ఎక్సలెంట్. మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మీ మమ్మీ గారికి అలాగే మీ తాతయ్య గారు కూడా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గారు, మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? అసలు స్కూలింగ్లో ఉన్నప్పుడు, అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్ ఎవరు, లేకపోతే మీకు ఫేవరెట్ ఉన్న టీచర్? ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ లైఫ్లో ఒక ఫేవరెట్ టీచర్ అంటూ ఉంటారు ఖచ్చితంగా. సో మీకంటూ అలా ఫేవరెట్ టీచర్ ఎవరన్న విషయాన్ని మా ఛానల్కి, మా ప్రేక్షకులకి తెలియచేయండి మేడం గారు. ఓకే అండి, నా మేజర్ పార్ట్ ఆఫ్ స్కూలింగ్ ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్ కాకినాడ అండి. ప్రగతి లిటిల్ 4th class నుంచి 10th class వరకు నేను అక్కడే చదివాను. 4th to 10th. ఓకే. నాకు స్కూల్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. నా స్కూలింగ్ ఈజ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ అండి. ఓకే. నా ఫేవరెట్ టీచర్స్ వచ్చేసి మాకు ఇంగ్లీష్ టీచర్ ప్రభాకర్ సార్ ఉండేవారు, జోషి ప్రభాకర్ గారు. అవును, మేడం గుల్జార్ మేడం ఉండేవారు. ఓకే. సో వాళ్ళిద్దరూ చాలా నన్ను మోటివేట్ చేసేవారు. హిందీ కాంపిటీషన్స్, ఇంగ్లీష్ కాంపిటీషన్స్కి కూడా చాలా నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు. సో వాళ్ళు నా ఫేవరెట్ టీచర్స్ అండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా నేను ఫేవరెట్ స్టూడెంట్ అన్నమాట. స్కూలింగ్లో మీకంటూ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్, మీరు సాధించిన అచీవ్మెంట్ 10th class వరకు అన్నది మా వ్యూవర్స్కి తెలియచేయండి. ఖచ్చితంగా అండి, నేను 10th class టౌన్ ఫస్ట్ అండి. దానికంటే ముందు 7th class స్కూల్ టాపర్ అనమాట. 7th class స్కూల్ టాపర్ ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్ అండి, కాకినాడ. ఓకే. సో స్కూల్ ఫస్ట్ వచ్చాను అనమాట. అందరి యావరేజ్ స్టూడెంట్నే, బట్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇది కాబట్టి, సో ఆ టైంలో నేను ప్రూవ్ చేసుకోగలిగాను. తర్వాత దాని ఫాలోయింగ్ August 15th ఇండిపెండెన్స్ డేకి మా డైరెక్టర్ సార్, మా హెచ్ఎం మేడము. డైరెక్టర్ సార్ అంటే పూర్ణచంద్రరావు గారు? అవునండి. ఓకే.
హెచ్ఎం మేడం ఇద్దరు యాక్చువల్గా చీఫ్ గెస్ట్ని పిలిచారండి ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి. సో చీఫ్ గెస్ట్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నేను యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇంట్రడక్షన్ చెప్పాను, నేను స్టేజ్ మీద నేను ఐ డిడ్ సమ్ ఏదో పార్టిసిపేషన్ చేశాను అనమాట. ఓకే. సో అప్పుడు సార్ ఇంట్రడ్యూస్ చేస్తే తను స్కూల్ ఫస్ట్ వచ్చిందండి, టాపర్ ఇంట్రడ్యూస్ చేస్తే. సో చీఫ్ గెస్ట్ గారు అవుట్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ హీ ఆస్క్డ్ మీ టు హాయిస్ ద ఫ్లాగ్ అనమాట. మై గాడ్, సో ఇట్ వాస్ సచ్ అన్ ఆనర్ అండి. నాకు ఇయర్ 2005 అండి. ద వే ద ఎంకరేజ్ స్టూడెంట్స్ అనమాట, ఇంకా సాధించాలి అన్న తపన నాకు ఆ సెవెంత్ క్లాస్ అచీవ్ చేసిన తర్వాత ఆ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నప్పుడు ఆ నాస్టాలజిక్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్కి నాకు ఐ స్టిల్ వాంటెడ్ టు అచీవ్ మోర్ అనమాట, ఇంకా నేను సాధించాలి, నా స్కూల్కి మంచి పేరు తేవాలి అనేసి నేను అప్పుడు అనుకునేదాన్ని. సో నాకు చాలా అంటే దేశభక్తి ఎక్కువ, పేట్రియాటిక్ ఫీలింగ్ ఎక్కువ అండి. సో నా దేశానికి ఆ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడము అది చాలా ఆనర్ అనమాట. ప్లేస్ యాక్చువల్లీ మై స్కూల్ హ్యాస్ గివెన్ టు మీ అండ్ మై డైరెక్టర్ సార్. ద వే హీ ఎంకరేజెస్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో ద వే యూ ఎంకరేజ్ స్టూడెంట్స్. మీరు నేను స్కూల్ ఫస్ట్ అచీవ్ చేసిన తర్వాత, టౌన్ ఫస్ట్ అచీవ్ చేసిన తర్వాత అక్కడ స్కూల్ హోర్డింగ్స్ మీద ఐ యూస్ టు సీ మై ఫోటో అండ్ అట్ ద సేమ్ టైమ్ స్కూల్ బుక్ వెనకాల కవర్ పేజ్ మీద కూడా నా ఫోటో ఉండేది. సో అది ఎవరు అంటే చర్చ్ మెంబర్స్ బయట రిలేటివ్స్ ఎవరు చూసినా కూడా కేజీ నిన్ను అక్కడ చూసాము, బుక్ మీద నువ్వు ఉన్నావు అని నా జూనియర్స్ కూడా అలా చెప్పేవారు అనమాట. సో నాకు అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండేదండి. సో ద వే హీ ఎంకరేజెస్ అండ్ ద వే హీ సపోర్ట్స్ పర్సనల్గా సార్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, ఆ పొటెన్షియల్ ఉన్న ఇండివిజువల్ని ట్రైన్ చేసి స్పెషల్ కేర్ ఇచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇద్దరు సిస్టర్స్, మేము త్రీ సిబ్లింగ్స్, ముగ్గురు వి స్టడీడ్ ఇన్ ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్. వీఆర్ సో ఆనర్డ్ అండ్ ప్రౌడ్ టు బీ యువర్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే స్కూల్ యొక్క విశేషం ఏంటంటే అకాడమిక్సే కాదు, స్టడీసే కాదు, దాంతోపాటు స్టూడెంట్లో ఉన్న అదర్ టాలెంట్స్ లైక్ డాన్సింగ్, సింగింగ్, ఎలక్ట్యూషన్స్, ఎస్సే రైటింగ్స్, మన టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఒక ప్రతిదీ బయటికి తీసుకుని వస్తారనమాట. స్కూల్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చే టైంకి వి విల్ రికగ్నైజ్ ఆ పర్పస్. ఎగ్జాక్ట్లీ. సో మారల్స్, ఎథిక్స్, ఎవ్రీథింగ్ దట్ ద సోర్స్ ఇప్పుడు ఈ సొసైటీలో కావాల్సినవన్నీ కూడా నాకు స్కూలింగ్లో ఫౌండేషన్ పడిందండి. సో ఇట్స్ సచ్ అ ప్రివిలేజ్ ఫర్ మీ అండ్ మై పేరెంట్స్ ఆ డెసిషన్ తీసుకుని వన్ ఆఫ్ ద టా మంచి గుడ్ స్కూల్ అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి మమ్మల్ని ముగ్గురిని ప్రగతి స్కూల్లో వేయడం అనేది వాళ్ళు కూడా తీసుకున్న గుడ్ డెసిషన్ బై గాడ్స్ గ్రేస్ సార్. మేడం చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చదివారు, అక్కడ మీరు అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే అచీవ్మెంట్స్ కానీ మా ఛానల్ ద్వారా తెలియజేయండి మేడం గారు. ఖచ్చితంగా అండి, నేను శ్రీ చైతన్య కాలేజ్ కాకినాడ బ్రాంచ్లో చదివాను. ఫస్ట్ ఇయర్ మార్క్స్ బట్టి మేము సెకండ్ ఇయర్ కూడా ఫ్రీగా చదివించాలా లేదా అని మేము డిసైడ్ చేస్తామండి. ఫస్ట్ ఇయర్ కూడా ఇఫ్ షీ అచీవ్స్ హయ్యర్ థింగ్స్, ఫస్ట్ ఇయర్ కూడా తను టాప్ వస్తే డెఫినెట్లీ వి విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ మేము సెకండ్ ఇయర్ కూడా తను ఖచ్చితంగా ఫ్రీగా చదివిస్తాము అని వాళ్ళు అన్నారు. సో నేను అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా ఫస్ట్ ఇయర్ కూడా నేను టాప్ చేయాలి, సెకండ్ ఇయర్ కూడా నేను ఫ్రీగా చదవాలి, అది ఇట్స్ అంటే మా ఫాదర్కి అది ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఎక్స్ప్రెస్ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చానండి. ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని టౌన్స్లోకి నాది టాప్ స్కోర్ అనమాట. ఎంత అప్పుడు ఎంత మీ స్కోర్ చెప్పగలరు? అప్పుడు నాది 463 అండి. 463 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఉభయ గోదావరి జిల్లా ఫస్ట్ అనమాట, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఫస్ట్ వచ్చాను. అట్ ద సేమ్ టైమ్ స్టేట్ సెకండ్ అనమాట నా స్కోర్ 981 అండి. 1000 టౌన్ నుంచి పెరుగుతుంది మీ ర్యాంక్ గ్రేట్గా. ఓకే 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 చెప్పండి. 1000కి 981 అండి నా స్కోర్. 981 అప్పట్లో స్టేట్ ఫస్ట్, 983 నేను స్టేట్ సెకండ్ అనమాట. ఏపీకి స్టేట్ సెకండ్ వచ్చాను. అప్పట్లో తెలంగాణ కూడా ఉండేది కదా, డివైడబుల్ లేదు అప్పటికి. సో స్టేట్ సెకండ్ అనమాట. నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్ అంటే బాట్నీ, జువాలజీలో అవుట్ ఆఫ్ అనమాట. 60 out of 60 బోత్ ఇయర్కి ఇద్దరికే అచీవ్మెంట్ ఉందన్నమాట. ఆల్ ఇండియాలో కోర్ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ స్కోర్ 100% స్కోర్ 2 ఇయర్స్లో వచ్చితే ఐ వాజ్ ఇన్వైటెడ్
ఫర్ స్కాలర్షిప్ అన్నమాట. ఢిల్లీ నుంచి ఐ వాజ్ ఇన్వైటెడ్. సో ఓన్లీ 2 hours సెలెక్టెడ్, దాంట్లో మీరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాము మేము అనేసి వాళ్ళు అన్నారనమాట. జస్ట్ స్టడీడ్ బేస్డ్ ఆన్ మై 10th మార్క్స్. ఇంటర్ నేను ఫ్రీగా చదివాను. బేస్డ్ ఆన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా నేను ఫ్రీగా చదివాను. ఓకే ఓకే. యాక్చువల్గా కోచింగ్ తీసుకున్నారా లేకపోతే ఆ 2 years చదువుకున్న దాని మీద మీరు ఎంసెట్ అయిపోయారా? మీ ర్యాంక్ ఎంత అన్న విషయం కూడా? నాది నా ర్యాంక్ వచ్చేసి 493 అండి. నా స్టేట్ ర్యాంక్ 493 ర్యాంక్. స్కోర్ వచ్చేసి 125. ఓకే 125 అవుట్ ఆఫ్ 8 కోచింగ్ అయితే ఏమీ తీసుకోలేదు. కోచింగ్ తీసుకోలేదు ఇప్పుడు అంటే ఎంసెట్ అండి. ఖచ్చితంగా కోచింగ్ అనేది కామన్ అయిపోయింది. యాక్చువల్గా అదే అండి, షార్ట్ టర్మ్ కోచింగ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాలేజ్ కరికులం. ఓకే. సో ఇంకా స్పెషల్ కోచింగ్లా ఏమీ లేదండి. మార్చ్లో మాకు అప్పట్లో మార్చ్లో ఐపీఏ ఎగ్జామ్స్, పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. మేలో వి గేవ్ ఎంసెట్ ఎగ్జామ్. సో జస్ట్ 2 months షార్ట్ స్పాన్ ఆఫ్ కోచింగ్. ఎంసెట్ గురించి బిట్ వైజ్ బిట్ ప్రిపరేషన్, ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అనమాట. అప్పటి వరకు మేము థియరీ ప్రిపరేషన్ చదివేవాళ్ళము. ఎగ్జామ్కి థియరీ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలి కాబట్టి ఇంటర్మీడియట్ ఐపీఏ ఎగ్జామ్స్కి. అప్పటి నుంచి ఆబ్జెక్టివ్ ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. సో ఓన్లీ షార్ట్ టర్మ్ కోచింగ్ అండి, 2 months ఆఫ్ కోచింగ్, పార్ట్ ఆఫ్ రెగ్యులర్ కరికులం అంతే. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ వస్తాయని నేను అలా అచీవ్ చేసిన ప్రతి దాంట్లో నేను ఐ కుడ్ ఫీల్ ఇట్ అచీవ్ దట్ అండ్ రిజల్ట్ మీ చూసాను కాబట్టి దానికి విలువ తెలుసు కాబట్టి ఇట్ వాస్ హార్డ్. హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బి హార్డ్ బట్ స్టిల్ ఇట్ విల్ బి స్వీట్. రూమ్స్ ఫిల్ అయిపోయినాయి అనమాట. ఓన్ హౌస్ అండి, బెడ్రూమ్ హాల్ రూమ్ అందరూ రిలేటివ్స్ అక్కడక్కడ ఉన్నారనమాట. నాకు చదువుకోవాలనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను కిచెన్లోకి వెళ్ళి లైట్ వేసుకుని, ఐ డింట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ ఆఫ్ మై రిలేటివ్స్, కిచెన్లోకి వెళ్ళి లైట్ వేసుకుని నేను చదువుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి నా చదువు వల్ల వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ అవ్వడం, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి నేను సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి నేను ఎర్లీ మార్నింగ్స్ చదువుతానండి. అది నిజంగా బెనిఫిట్ అంటే ఎర్లీ మార్నింగ్స్ చదవడం వల్ల మనకి బ్రెయిన్ మెటబాలిజం బాగుంటుంది. సో విల్ గ్రాస్ప్ మోర్ అనమాట ఎర్లీ మార్నింగ్ అవర్స్. చాలా బెనిఫిట్ ఉంటుంది చదువుతా. ఎర్లీ మార్నింగ్ లేస్తే పిల్లలు చాలా డ్రౌజీగా ఉంటుంది, లేకపోతే చాలా కష్టపడతారు కదా, మరి మీరు ఎలాగా? మదర్ ఫాదర్ ఇద్దరు కొంచెం ఎర్లీగా లెగ్సేవారు. సో ఇంట్లో డే మొత్తం చాలా ఎర్లీగా బిగిన్ అయిపోతుంది 5-6 ఆ టైంకి. ఓకే. సో నాకు అది వాళ్ళ అలవాటు కొద్దీ నాకు ఎర్లీగా లెగడం ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. బట్ డిఫికల్టీ కానీ మనకంటే గోల్ కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే అదే మనం లేపేస్తుంది ఆటోమేటిక్గా, అలారం లేపక్కర్లేదు. ఎక్సలెంట్ పాయింట్ మీరు మా పిల్లలకి అందరికీ మా వ్యూస్ అందరికీ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.